ఒకరొకరు ఉన్నాయి. ఇవి తినంటే ఎట్లా అనిపిస్తుందంటే ఇంకా చిన్నప్పుడు కర్రే పండ్లు తింటాను చూడు, వయ్యద్దు వయ్యద్దు. ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం, వెల్కమ్ టు శ్రీ రజని బ్లాగ్స్. మీ అందరికీ ఒక చిన్న ముచ్చట ఏంటంటే, జాగిరాడతాం తెలుసు కదా, చిన్నప్పుడు ఎప్పుడో ఆడుకున్నాం, మళ్ళీ ఇవాళ మర్విన్ టీంతో జాగిరాడడానికి సిద్ధమైనాం. మర్విన్ టీం వాళ్ళందరం కలిసి ఒకసారి జాగిరాడుకుందామని సరదాగా అనుకున్నాం. సో ఇవాళ మేము ఆడే జాగిరి ఎట్లా ఏంది అనేది మీరు చూపిద్దామని బ్లాగ్ ఇస్తున్నా. అందరూ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియోస్ సపోర్ట్ చేస్తారు కానీ నా బ్లాగ్ ఛానల్ని సపోర్ట్ చేయట్లేదు. మొత్తానికి అయితే బ్లాగ్ ఎట్లా జాగిరి ఎట్లా ఆడుతున్నాం ఏందనేది మీకు చూపిస్తా. చూడండి గారు, గివి స్ట్రాబెరీస్ అట, ఈ కాయలు చూసిరా ఎప్పుడన్నా, స్ట్రాబెరీస్ మంచిగా ఉంటాయి అట, మీరు కావాలంటే తిని చూడు, తీయగా ఉంటాయి ఎట్లుంటే చెప్తా. ఉన్నాయి ఒకరొకరు ఉన్నాయి. ఇవి తిన్నంటే ఎట్లా అనిపిస్తుందంటే ఇంకా చిన్నప్పుడు కర్రె వయ్యద్దు, కానీ మంచిగా ఇవి తింటే చాలా మంచిది. అవి కర్రగానే ఉన్నాయి అక్క, తింటున్నా. ఇవి కూరగాయలు, కూరగాయలు ఇంకా నల్లటి తీయ ఉంటాయా? ఇవి చూసిరా ఫ్రెండ్స్, ఇవి స్ట్రాబెర్రీలు అంటే ఫ్రెండ్స్. ఇవాళ అయితే మొత్తానికి అయితే జాగిరి బ్లాగ్ చేస్తున్నాం అని చెప్పినా కదా, జాగిరి ఎట్లా ఆడుకుంటాం, చిన్నప్పుడు ఆడినా మళ్ళీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఆడడానికి రెడీగా ఉన్నాం, ఎట్లా ఆడతారు ఏందనేది చూపిస్తా చూడురి. ఏ జాగిరి ఆడతారా నాతో? నువ్వు నువ్వు ఆడతావరా అని చెప్పి ఎందుకు? నువ్వు సప్పట్లు ఆడతావా? ఓకే, నువ్వు సప్పట్లు ఆడవా ప్లీజ్, నేను జాగిరి ఆడతా. నువ్వు ఆడవా ఒకసారి, బోండం లడ్డు బోండం, నువ్వు ఆడవా చూసిరా లడ్డు బోండం, నువ్వు ఆడతావా? నువ్వు జాగిరి ఆడుతుంటావా కామెడీ ఆడుతుంటావా? ఆ రైట్, నువ్వు కామెడీ ఆడాలి, కొట్టు తమ్ముడు కొట్టు, అమ్మ ప్లీజ్ మంచి కొట్టు, ఏంటి పోతాయి నువ్వు ఆడు కామెడీ పాడు రాదా, నువ్వు ఏదో ఒత్తుకారు. పట్టుకొని స్కానర్ ఉన్నది మన దగ్గర, మన ఆఫీస్ ఉన్నది, ఎవరైనా పైసలు లేని వాళ్ళు ఉంటే ఇలా అడ్డాడు దానికి, నువ్వే గూగుల్ పే కొట్టురి అని చెప్పాలి. పెట్టి రెండు బుక్కలు పెట్టి ఇంకా అప్పడు లాస్ట్ రోజు బెల్లన్నం వండుకుంటాం, సేమియాలు చేసుకుంటాం, చికెన్ కూర వండుకొని తింటాం. ఓకేనా? ఏంటి పట్టుకుంటా? అదే పోతుందమ్మా, అయినా పోతే అశోక్.
అబ్బా నెట్ లేదు అమ్మ నెట్ కోలేలు చూపెట్టి ఇవి మెయిన్ గా స్పెషల్ గా డిజైన్ చేసినాయి ఎవరైనా బిఎంఏ అయినోళ్ళు ఉంటారు కదా అంటే పైసలు లేకపోయింది ఏం కాదు పైసలు లేకున్నా బిఎంఏ లేకున్నా ఈ రోజు వాళ్ళు ఇనమన్నాయి గూగుల్ పే 10 రూపాయల పాట అవ్వా ఇలా మీద అది వినట్టే నువ్వు అక్క ప్రేక్షకులందరికీ హ్యాపీ హోలీ జాయిరాడు ఎట్లుంటది మంచిగా మొత్తానికి అయితే మేము అందరం కలిసి జాయిరాను హోలతోని కాదు పెద్ద పెద్ద రోగలు పడంతో ఆడను ఇక ఎవరైనా పైసలు ఏనా అన్నారనుకో పైసలు లేవు చిల్లర లేవు అంటే ఫోన్ పే కూడా వాడుకోవరి మీ జాగ్రత్త ఓకేనా ఎట్లా అనిపించింది చిన్న అట్లా ఫన్నీగా తీసినాం బ్లాగ్ అతనికైతే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాం బాయ్ ఎన్ని పైసలు గెలిచారు పైసలు లేవు ఒక్కళ్ళు కూడా పైసలు ఇవ్వలేదు ఫోన్ పే కొట్టిరు ఇప్పుడు అంతే ఫోన్ పేలు ఎన్ని పడ్డాయి పోయినాక చూసుకోవాలి